బయట ట్రోలింగ్స్ రకరకాలుగా జరుగుతున్నప్పుడు కానీ, రకరకాల ట్రోలింగ్స్ వస్తున్నప్పుడు కానీ అతని గురించి ఏమనిపిస్తుంది మీకు అసలు? ఒక్కొక్కసారి చూడంగానే బాధ అనిపిస్తుంది, తనకి ఎందుకు అంత నెగటివిటీ? ఏ పేరెంట్స్కైనా బాధ అనిపిస్తుంది కదా, ఫస్ట్ పిల్లల మీద అంత నెగిటివ్ ట్రోలింగ్ చేస్తే ఏంటి ఫ్యామిలీ అంటే. మెయిన్ మా బాబు కన్నా ఎక్కువ నేను బాధపడతాను వాడికి ట్రోలింగ్ వస్తే. కానీ అందరికీ అందరు నచ్చాలని లేదు కదండి. సో ఈరోజు ట్రోల్ చేయొచ్చు, రేపు వాడిని అంటే ఇష్టపడచ్చు అని నేను అనుకుంటాను. ఎంత అంటే ఇంతమంది నుంచి ట్రోలింగ్ వస్తున్నప్పటికి కూడా అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు, ఎలా అనిపించింది మీకు ఇవన్నీ చూస్తే? ఇవన్నీ చూస్తే ఏంటంటే షన్నుకున్న ఫ్యాన్స్ వాళ్ళు ఈ సపోర్ట్ అండి, చాలా సపోర్ట్. నాకు ఎంతమంది ఎంత నెగిటివ్ చేసినా నాకు ఆ ఫ్యాన్స్ని చూసి వాళ్ళు షన్ను అంటే ఇష్టపడి అంత ఎంకరేజ్ చేస్తూ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. దానివల్ల ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా నేను మర్చిపోతున్నాను, ఆ పాజిటివిటీనే నేను తీసుకుంటున్నాను. ఆ ఫ్యాన్స్కి కూడా అదే చెప్తున్నాను, మీరు ఆ నెగిటివిటీని తీసుకోవద్దు, అంత పాజిటివిటీయే చూడండి. సార్ మా అమ్మ చాలా వారియర్, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆయన చెప్పడం జరిగింది. మీ అబ్బాయి, మీకు మీ అబ్బాయికి ఉన్న బాండింగ్ ఏంటి అసలు? వారియర్గా మిమ్మల్ని అంత చూసి అంతగా అతను ప్రేరణ పొందేంతగా, ప్రేరణ పొందేంతగా కానీ స్ఫూర్తి పొందేంతగా కానీ ఏమని ఎటువంటి ఇన్సిడెంట్స్ అయినా జరిగాయి లేకపోతే ఏమిటి మంది దానికి మీకు అంత ఇదిగా చెప్పడానికి? చిన్నప్పటి నుండి పిల్లలు ఎప్పుడు అబ్బాయిలంటే మదర్తో క్లోజ్గా ఉంటారు, మా డాడీతో కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు కానీ మదర్తో ఇంకొంచెం క్లోజ్నెస్ ఉంటుందండి. అంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు తనే చూసుకోవడం అన్నీ చేయటం వల్ల తనకి ఒకసారి సడన్గా అంతా ఇంట్లో వాతావరణం మారిపోయేసరికి చాలా బాధపడ్డారనమాట పిల్లలు. అంటే దాంట్లోంచి మిమ్మల్ని దగ్గరగా చూడడం, మీరు అన్నింటినీ జయించి బయటికి రావడం, నేను నా హెల్త్ నుండి బయటికి రావటం అంతే, నా పిల్లలు నా హస్బెండ్ వీళ్ళు ప్రేమ వల్ల నేను బయటకు వచ్చానండి. నన్ను వీళ్ళందరూ అంత బాగా చూసుకున్నారు. షణ్ముఖ్ ఎలా చూసుకోడు మేడం మిమ్మల్ని? షణ్ముఖ్ కూడా చాలా బాగా చూసుకుంటాడండి, పేరెంట్స్ అంటే బాగా ప్రేమ ఎక్కువ. తను వచ్చి నా దగ్గర ఉండి హాస్పిటల్లో ఉండి అన్నీ ఇద్దరు అబ్బాయిలు అలాగే చూసుకున్నాను నన్ను, సేమ్ వాళ్ళ డాడీ కూడా అందరూ. సో ఇద్దరులో ఎవరు క్లోజ్ షణ్ముఖ్ బాగా మీ ఇద్దరులోనూ? ఎక్కువ కొంచెం నాతో అంటే ఫ్రీడమ్, కొంచెం మదర్ అంటే కొంచెం ఎక్స్ట్రా అంతే, వాళ్ళ డాడీతో కూడా బాగానే ఉంటుంది. ఏదైనా ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తున్నాయి మేడం అంటే చిన్నప్పటి నుంచి అంటే కొంచెం మీకు బాగా ఫన్నీగా కానీ ఇన్స్పైరింగ్గా అనిపించినవి కానీ వాటి తెలివితేటలు అప్పుడే మీరు గుర్తించినవి కానీ ఎలాంటివి ఏమైనా ఉన్నాయి మేడం అసలు? అంటే చదువుకునే టైంలోని మ్యాథ్స్ అది బాగా చేసేవాడండి షన్ను, ఇలా ఇవ్వంగానే ఫస్టే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేవాడు మ్యాథ్స్, అది బాగా చేసేవాడు, తనకి బాగా ఇంట్రెస్ట్ కూడా. మీరు సార్? జనరల్గా అంటే నేను మామూలుగా చెప్తున్నానండి, ప్రతి ఇంట్లోని ప్రతి ఫాదరు పెద్దవాళ్ళు అంటే ఇద్దరు సంతానం ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, ఫస్ట్ అబ్బాయికి ఎక్కువ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ మనం అప్పచెప్తాం జనరల్గా. సాధారణంగా ఏంటంటే అందరి తండ్రిలాగా నేను కూడా షణ్ముఖ్ని ముద్దు ముద్దుగా ముద్దుగా చూసుకునేవాళ్ళని, చాలా ఏది కావాలన్నా అన్నీ చూసుకునేవాళ్ళు. కానీ షణ్ముఖ్ ఇప్పుడు నేను సిరీస్లో కానీ బిగ్ బాస్ కెల్డర్లో కానీ అంటే షణ్ముఖ్ చాలా ఇంటెలిజెంట్, అలాగే ప్రతి ఇంట్లో కూడా రెండో వాళ్ళు కూడా అంత ఇంటెలిజెంట్గా ఉంటారు అని తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళే రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, ఉంటూ వాళ్ళతో ఉంటూ కూడా వీళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ చాలా బాధ్యతగా రెండో వాళ్ళు కూడా అన్ని బాధ్యతలు తీసుకుంటారని నేను చాలా చూశాను, ప్రాక్టికల్గా మా షణ్ముఖుని కూడా చూశాను, అది నాకు నిజంగా హ్యాపీ అయింది. సార్ యూట్యూబ్లోకి వెళ్ళడం, అందులోంచి డ్యాన్స్ చేయడం, దీని ద్వారా మీకు ఏమైనా అంటే ఎప్పుడైనా వ్యతిరేకత అనిపించిందా, ఏంటి వీడు చదువు పాడు చేసుకుంటున్నాడు ఈ విధంగా ఇటువైపు వెళ్తున్నాడు ఇది సక్సెస్ అవుతుందో తెలీదు అని ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా అసలు ఆ విధంగా? లేదండి, మేము షణ్ముఖికి అంటే మా పెద్దబాబుకైనా షణ్ముఖికైనా నేను చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తాను, మీకు నచ్చిన ప్రొఫెషన్ మీరు చూసుకోండి కానీ మీ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా సరే అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకే కాదు ఇంట్లో ప్రతి పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది చివరిదాకా కంటిన్యూ చేయాలండి. ఎడ్యుకేషన్ అనేది ఒక హైవే రోడ్ల అడిగి ఈ ఎంత బాగా వెళ్తే వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషనల్ తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ కూడా బిల్డ్ అవ్వాలి, ప్రొఫెషనల్ సక్సెస్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో వాళ్ళు నాకు మా ఇష్ట ప్రకారంగా
పెదబాబు ఎంబీఏ చేసాడు, రెండోడు బీబీఎం చేసాడు. చేసిన తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు ఇష్టపడ్డారు, మేము దాన్ని యాక్సెప్ట్ చేసామండి. అంటే ఇప్పుడు ఈ జర్నీలకి ఈ సక్సెస్ రావడానికి అంటే ఏ విధంగా ప్రయత్నం చేశారు మేడం? అంటే యూట్యూబ్లో అతను ఈ విధంగా చేయడం కావచ్చు, ఈ విధంగా ఫేమ్ రావడం కావచ్చు, దానికి ఉన్న కృషి ఎలాగ, ఏం జరిగింది అసలు? మా ప్రయత్నం అయితే మా తక్కువేనండి. యూట్యూబ్లోకి వెళ్ళి ఆ సక్సెస్ అవ్వడం మాత్రం సన్ముఖ ఓన్గానే 5 ఇయర్స్ పెట్టి హైదరాబాద్ వెళ్ళి అంత ఒక గ్రౌండ్ స్టేజ్ నుంచే ఆ స్టేజ్ వరకు పడ్డాడు. అంటే వాడు చాలా ఇబ్బందులు పడ్డాడు కానీ మాకు అన్నీ తెలిసేది కాదు. మొత్తం మీద అంత డీప్గా మాకు తర్వాత తర్వాత తెలిసాయి. అయినా చాలా ఇబ్బందులు పడ్డాడు, సక్సెస్ చూశాడు, ఫెయిల్యూర్ చూశాడు. ఈరోజు ఒక 5 ఇయర్స్ ఊపు పట్టడం వల్ల ఈ సక్సెస్ అందుకోగలిగాడు. సన్ముఖ ఆ స్టేజ్కి వెళ్ళినాడికి అయితే మాత్రం యాజ్ ఎ పేరెంట్స్గా మేము అతనికి ఏ లోటు లేకుండా చూసుకున్నాం తప్ప ఆ సక్సెస్లో సన్ముఖ మొత్తం అంతా బాధ్యత. అంటే మీరేం చెప్తారు, అంటే ఆ సక్సెస్ వెనకాలన్న కృషి ఎలాంటిది, ఏ విధంగా అతను పట్టుదలగా అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేశాడు అసలు? తనకి పట్టుదల ఎక్కువ అండి. అంటే తను ఓన్గానే హైదరాబాద్లోనే ఉండి తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమీ చెప్పేవాడు కాదండి. ఏది అంటే ఏది అంటే తను ఏం ఫేస్ చేస్తున్న పేరెంట్స్ బాధపడతారని ఏమీ చెప్పేవాడు కాదు. అంత బాగుంది, బాగానే ఉన్నాను ఇలా చెప్తూ. ఏం చేశాడు మేడం ఫేస్ చేయడం అంటే? ఏమి ఏమంటే మరి తనకి ఏమైనా ఛాన్సెస్ రాలేదనుకోండి, చాలా వాటికి ట్రై చేసాడండి, ఛాన్సెస్ ఏమీ రాలేదనుకోండి, చెప్పేవాడు కాదు అలాంటివి ఏమి, నేను నాకు రాలేదు ఇలాంటివని. అంటే ఎదురుగా పేరెంట్స్ ఎదురుగా బాధపడేవాడు కాదు. అంటే అలా బాధపడితే మేము ఎక్కడ బాధపడతాం అని చెప్పి తను ఫీల్ అయ్యేవాడు కాదు. మెంటల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఇలాగైనా ఫైనాన్షియల్గా వాళ్ళ డాడీ సపోర్ట్ ఇచ్చేవారండి. అదేం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అని కాదు. అంటే మా దగ్గర కూడా అలాగని ఫైనాన్షియల్గా మాకు ఇలా డిమాండ్ చేసేవాడు కాదు. నాకు ఎంత కావాలి, నాకు అంత కావాలి, నాకు మనీ ఇవ్వండి, నేను వెళ్ళి అందులో యాడ్ చేస్తాను, మనీ పెట్టి యాడ్ చేస్తాను ఇలాంటివి ఎప్పుడు అనలేదండి. నాకు నేనుగానే రావాలి పైకి, నేను సొంతంగానే అంతేగాని డబ్బులు పెట్టి నాకు ఏది వద్దు అలాగే. సార్ అంటే డబ్బులు అడుగుతున్నప్పుడు కానీ డబ్బులు పెడుతున్నప్పుడు కానీ మీకు ఇది వేస్ట్ అవుతుంది మనీ అనేది ఏం అనిపించలేదా అసలు ఆ సమయంలో? డబ్బులు అనేది మేము పెద్దగా ఏం పెట్టలేదండి. అంత తన ఓన్గా సంపాదించుకొని తనకి తానే ఏదో కొంచెం సపోర్ట్ చేసేవారు ఏదైనా మనీ అది అంతే. కానీ అంత ఎక్కువ డబ్బులు అది ఇవ్వటం అది తను కూడా ఎప్పుడు తీసుకునేవాడు కాదు. సార్ ఇప్పుడు షణ్ముఖ్ కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ కానీ ఏ విధంగా గడిచే, అంటే మీరు దగ్గరుండి తీసుకెళ్ళేవారా లేకపోతే ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళిపోయేవాడా, ఎలా ఉండేది చైల్డ్హుడ్ అంతా ఉంది? చిన్నప్పుడు టెంపుల్ స్కూల్ అంతా నేనే మార్నింగ్ దగ్గరుండి తీసుకెళ్ళి, దగ్గరుండి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత నేనే దగ్గరుండి తీసుకొచ్చేవాడిని. సో అది అంత బాగానే ఉండేది. అలాగే ప్రతిదీ కూడా కొంత పెద్ద అయ్యకు వెళ్ళి వాళ్ళు మట్టుకు వాళ్ళు వెళ్ళేవారు. మీకు మీ అబ్బాయికి ఉన్న బాండింగ్ ఎలాంటిది అసలు? అంటే ఫ్రెండ్లీగా ఉండేదండి, ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలతో నేను ఇప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమి. మేము ముగ్గురం కలిసే భోజనం చేయడం కానీ పడుకునే అంటే స్లీపింగ్ కానీ అలా కలిసి వెళ్ళి మార్నింగ్ కూడా వాకింగ్ కూడా వెళ్ళేవాళ్ళు ముగ్గురం కూడా డైలీగా మార్నింగ్ ఏమైనా సరదాగా జోకులు ఎక్కువ మాకు సన్ముఖ ఎక్కువ మాకు నవ్విస్తుండేవాడు అండి. ఎక్కువ కామెడీగా ఏదో ఒకటి జోకులు వేసి అలాగా నవ్విస్తుండేవాడు. బాగుంది, సన్ముఖ ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది.